చంద్రబాబు నాయుడు అయితే ఒక పక్కా స్కెచ్తోనే వెళ్తున్నారు. అందులో కీలకమైనటువంటిది ఓపెన్గానే కనబడినటువంటి అంశం పొత్తుల ఎత్తులు ఇప్పుడే కాకుండా, పొత్తులు ఆల్రెడీ చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, కానీ అభ్యర్థుల ప్రకటనలు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటనలు ఆయన ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సందర్భంగా చేసేస్తారు, లైక్ అరక్కు మండపేటలో చేసినట్టు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ తను రేపు ఈ నెలాఖరి నుంచి తిరుగుతాడు, ఆయన నియోజకవర్గాల్లో ఆయన చేసుకెళ్ళిపోతారు. ఫైనల్గా లిస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేటప్పటికి నా ఏదైతే నోటిఫికేషన్ వచ్చాక అనౌన్స్ చేస్తారు. డిసెంబర్లోనే ఇద్దరిది ఫైనల్ చేసేయడం కోసమే 3-4 సార్లు కూర్చున్నారు. అలాగే మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇద్దరిది కలిపి అన్నటువంటిది అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో ప్రొజెక్షన్ జనంలోకి తీసుకెళ్తున్నారు, తెలుగుదేశం అభ్యర్థుల ప్రొజెక్షన్ జనంలోకి తీసుకెళ్తున్నారు. పొత్తులో ఉన్నటువంటి జనసేనకి ఏమేమి సీట్లో తేలట్లేదు, జనసేనకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇందులో యాడ్ కావట్లేదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామి అవుతుంది అన్నదే తప్పించి, తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేస్తూనే మనం తెలుగుదేశం వెంట వెళ్ళట్లేదు, జనసేన పక్కన తెలుగుదేశం నడుస్తోంది అన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట అయితే జాగ్రత్తగా తన చర్యల ద్వారా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టిస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందా లేదా చూడాల్సి ఉంది.